నిజామాబాద్లో ఎగిరేది గులాబీ జెండానే అని అన్నారు మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహమ్మద్ అలీ. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయిన అరవింద్, జీవన్ రెడ్డిలు పార్లమెంటు ఎన్నికల్లో ఎలా గెలుస్తారని అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి కారణంగా నిజామాబాద్లో బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు ఖాయమని వెల్లడించారు మాజీ మంత్రులు. హామీలు ఇచ్చి ఓటర్లను లోపరుచుకొని 2 సార్లు ఇలా గేసినాం కదా, ఒకసారి ఎక్కిస్తా అంటున్నాడు కదా, ఇలా కేసు చూద్దాము అని చెప్పి కొంతమంది అనుకోవడం మూలంగా మనకు కొద్దిగా బ్రేక్ పడ్డది. బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపియాలని, ఈ అరవింద్ ను గెలిపియాలనే కుట్రతోటి ఇవాళ జీవన్ రెడ్డి నిజామాబాద్ టికెట్ అడగకున్నా ఆయనకు నిజామాబాద్ టికెట్ ఇచ్చారు. కరీంనగర్ టికెట్ అడిగితే అది వేరే వాళ్ళకి ఇచ్చారు. ఈ ఎంపీ ఎవరైతే సిట్టింగ్ ఎంపీ ఉన్నాడో పసుపు బోర్డు తెస్తా 5 రోజుల్లో అని చెప్పి రైతుల్ని మోసం చేసి ఓట్లు తండుకొని ఇవాళ ఎక్కినాడు. ఇప్పటిదాకా 5 ఏళ్ళ దానికి పసుపు బోర్డు రాలేదు. 5 రోజుల్లో తెస్తాన్న పసుపు బోర్డు 5 ఏళ్ళల్లో కూడా మనకు కనిపిస్తలేదు. ఇటు ఎంపీ అరవింద్ కావచ్చు, అక్కడ జీవన్ రెడ్డి జగిత్యాల కావచ్చు, ప్రజల మధ్యలో మనల్ని ఎప్పుడు పట్టించుకోలే, మన మధ్యలోకి రాలే, మన మంచి చెల్లు చూడలే. ఇవాళ మన మధ్యలోనే ఉండే బాజిరెడ్డి గోవర్ధన్ గారిని మనం గెలిపించుకోవాలి. ఇవాళ అబద్ధ పామూలు ఇచ్చి మోసం చేసినటువంటి కాంగ్రెస్ ని కర్రు కాల్చి వాత పెట్టాలి. తప్పకుండా ఇవాళ మోసం చేసినటువంటి అరవింద్ను కూడా ఓడగొట్టి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించడానికి ఇక్కడున్న మనందరం కూడా కంకణ పద్ధతులై ఉండాలని చెప్పి మీ అందరికి మనం చేసుకుంటూ, బాజిరెడ్డి గారిని గెలిపియండి, మేము రాజ్యసభలో వారు లోకసభలో, మొట్టమొదటి ఈ పార్లమెంట్ సమావేశం ఏదైతే జూన్లో ప్రారంభం కాబోతుందో దాంట్లో మొట్టమొదటి నిజామాబాద్ గొంతు పసుపు బోర్డు నిర్మాణం కొరకు జరుగుతుందనే విషయాన్ని నేను మీతో మనవి చేస్తున్నా. మిత్రులారా, వీళ్ళంతా కలిసిపోయారు. నరేంద్ర మోదీని బడే బాయ్ అంటాడు ఈయన, ఆయననేమో చోటే బాయ్ అంటాడు. బడే బాయ్, చోటే బాయ్ బాగానే ఉన్నారు, మరి కంజూర్ బాయ్ల సంగతి ఏంటి? మన రైతన్నలదేంటి? మన రైతు కూలీలదేంటి? తెలంగాణ అభివృద్ధి ఏంటి? మీరు చూడండి, 2014 కన్నా ముందు నిజామాబాద్, 2014 నుంచి మొన్నటి వరకు నిజామాబాద్, మొన్నటి నుంచి 100 రోజుల నిజామాబాద్ చూడండి. 100 రోజుల గ్రామాన్ని చూడండి, 100 రోజుల గలీ చూడండి, 100 రోజుల పట్టణాన్ని చూడండి, 100 రోజులలో మీ ఇల్లు చూడండి, మీ ఇంట్లో అవ్వని చూడండి, ఈ 100 రోజుల్లో నీళ్ళలో ఉన్నటువంటి మార్పు చూడండి. నీకేం జరిగింది ఒకసారి ఆలోచన చేసుకోండి. 10 సంవత్సరాలు కన్న కష్టాలు పడి తీర్చిదిద్దినటువంటి ఈ తెలంగాణ పట్టుమని 10 రోజులలోనే గ్లాస్ వాళ్ళకి అట్లా అద్దం పల్లినట్టు పడిపడేశారు అంతే. ఎక్కడిదక్కడనే ఏమై కరెంటు ఎందుకు పోతుంది? అప్పుడు ఇచ్చిన పెట్ల కరెంటు ఇప్పుడు ఎందుకు కరెంటు పోతుంది? ఆలోచన చేసిండ్రా. ప్లగ్గా మేము ప్లగ్ బంద్ చేసిపోయినాం, ఫీజు జీవోలు పెట్టుకుని పోయినామా, ఎట్లా పోతుంది కరెంటు? ఆలోచన చేయాలా? అప్పుడు ఉండే ఎట్లా కరెంటు? గవర్నమెంట్ ఒకరికి కరెంట్ ఎట్లా పోయా? తాగడానికి మళ్ళీ బిందెలు పెట్టుకొని వాటర్ ట్యాంకులు ఉండవు, బోర్లు ఎవరే అనుకున్నాం మేము. 100 రోజులలోనే గ్రామాలలో మళ్ళీ బోర్ మిషన్లు దిగుతున్నాయి, బోర్లు వాడతలేవు సార్ అని చెప్తున్నారు. నీళ్ళకి మళ్ళీ బిందెలు పెట్టుకొని ఆడపిల్లలందరూ కూడా మళ్ళీ బిందెలు పెట్టుకొని వాటర్ ట్యాంకులు ఇవ్వండి, బోరింగ్లు ఇవ్వండి పరిస్థితి వస్తుంది. నిజామాబాద్ బిడ్డలారా, దయచేసి అందరు కూడా అత్యధిక మెజార్టీతో బాజిరెడ్డి లాంటి ఒక పెద్ద మనిషి మీకు గెలిపించుకుంటే ఖచ్చితంగా తెలంగాణ ఇజ్జట్లు నిలబడుతుంది, మళ్ళీ మనం నిలబడిపోతాం. ఇలా తెలంగాణ శ్రీరామృత్ సాగర్ ప్రాజెక్టు నుంచి అది కంప్లీట్ అయిపోతే మొత్తం ఎక్కడెక్కడా వదిలిపెట్టకుండా నీళ్ళు వస్తాయి. మై సబ్సే పహలి చీఫ్ మినిస్టర్ సార్ కా శుక్రియా అదా కర్తా హూం హమారే సాబికా చీఫ్ మినిస్టర్ పార్టీ కే సదర్ కల్వాకుంటా చంద్రశేఖర్ రావు సాహబ్ కో, ఉన్నోనే బహుత్ అచ్చే క్యాండిడేట్ కు నిజామాబాద్ ఎంపీ కే లియే బాజిరెడ్డి గౌర్ధన్ రెడ్డి సాహబ్ కా జో ఇంతఖాబ్ కియా, ఏ హమారే సీనియర్ లీడర్ హై, బహుత్ తజ్రుబేకార్ హై ఔర్ బహుత్ అచ్చా కామ్ కర్కే బతాయేంగే, ఇస్లియే ఆజ్ ఉన్కా నామినేషన్ దాఖిల్ కియా గయా హై. మై హమారే పార్టీ సదర్ కల్వాకుంటా చంద్రశేఖర్ రావు సాహబ్ కా దిల్ కీ గహరాయి సే శుక్రియా అదా కర్తా హూం. రేవంత్ రెడ్డి నే తెలంగాణ ఆనే సే పహలే, పవర్ మే ఆనే సే పహలే తెలంగాణ మూమెంట్ మే కభీ భీ ఉన్నో జద్దోజహద్ నే కీ, కభీ ఉన్నోనే తెలంగాణకి ఆవాజ్ నే ఉఠాయి, తెలంగాణ ఇఖ్తిదార్ హాసిల్ కర్నే కే లియే ఝూటే ఝూటే వాయిదా కర్ కర్ తెలంగాణ అవామ్ కు ధోకా దియా. అలాగే నేను అందరి సోదరు సోదరుకు విజ్ఞప్తి చేస్తున్నారు, ఈ బీజేపీ పార్టీ హిందూ ముస్లిం జగడా చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ద్రోహి పార్టీ ఉంది, తెలంగాణలో పవర్లో వచ్చిన తర్వాత ఏం ఇంప్లిమెంట్ చేయాలి, ఒక్క 6 గ్యారంటీ ఇచ్చిన ఒక్క గ్యారంటీ మీ కంప్లీట్ చేయలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ దొంగ పార్టీ ఉంది, ఇంత మంచి క్యాండిడేట్ మీ దగ్గర, ఇంత బాగా క్యాండిడేట్ ఉందని బాజిరెడ్డి గౌర్ధన్ రెడ్డి గారు ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నారు, ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నారు, మీ ఓటు వేస్ట్ చేయొద్దు, మీకు డెవలప్ చేసిన లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు. తెలంగాణ ఎట్లా అయింది, ఇండియాలో నెంబర్ 1 స్టేట్ ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఉంది, ఎంత డెవలప్ చేసిన లీడర్
కేసీఆర్ గారు ఉన్న మహా లీడర్ ఉన్నారు. ఈ రోజు అబద్ధ బామీలు ఎన్నో